హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్స్ అగైన్ మై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోర్డట్ 10 mg టాబ్లెట్ల కోసం అయితే ఫుల్ రివ్యూ చూద్దాం. ఈ మోర్డట్ టాబ్లెట్లు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే మోషన్ ప్రాబ్లంకి అయితే ఉపయోగిస్తారు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ యొక్క ఫుల్ రివ్యూని అయితే ఈ వీడియోలో చూద్దాం. డాక్టర్ మోరోపెన్ అనే కంపెనీ వాళ్ళు ఈ టాబ్లెట్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీని బ్రాండ్ నేమ్ మోర్డట్ 100 mg అనమాట. జీడట్ 100 mg అంటాం కదా బ్రాండెడ్లో, ఆ విధంగా అనమాట. ఇది దీంట్లో ఉండే మెడిసిన్ రసిక డోట్రిల్ క్యాప్సల్స్ అనమాట, 100 mg. ఈ టాబ్లెట్ల కాస్ట్ చూసుకుంటే 232 రూపాయలు ఉంది. ఇవి ఈ కంపెనీ మా దగ్గర అయితే 100 రూపాయలు పడుతుంది స్ట్రిప్, నాకు తెలిసి చాలా తక్కువ రేటుకి అయితే పడుతూ ఉంటుంది. లాంగ్ ఎక్స్పైరీ ఉన్న మెడిసినే వాడాల్సి ఉంటుంది మనం. ఈ బాక్స్లో 10 టాబ్లెట్లు అయితే ఉంటాయి. అసలు ఈ రసగా డోట్రిల్ అనే క్యాప్సుల్స్ దేనికి వాడతారు అనేది మనం చూసుకున్నట్లయితే, ఎక్కువగా నార్మల్గా స్టార్ట్ అయ్యే మోషన్స్, సివియర్గా మోషన్స్ అవుతూ ఉంటాయి కదా, హెవీగా అవుతూ ఉంటాయి కదా, కొంతమందిలో రోజుకి పచ్చల్పులోమని అయిపోతూ ఉంటాయి, గ్యాప్ లేకుండా అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ టాబ్లెట్లు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. వెంటనే మోషన్స్ అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టాబ్లెట్ మనం రోజుకు 3 చొప్పున తీసుకోవాలి. వేసుకున్నట్లయితే మనకు మోషన్స్ కంట్రోల్ అవ్వడం అయితే జరగడం జరుగుతుంది. ఈ టాబ్లెట్లు వచ్చేసి ఒక 3 డేస్ లేదంటే 5 డేస్ డాక్టర్లు అయితే రాయడం జరుగుతుంది. లేకపోతే మనకు ఉన్న కండిషన్ని బట్టి ఒక 10 టాబ్లెట్స్ రాస్తారు రోజుకు 3 వేసుకోమని. అంటే ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు 3 టాబ్లెట్లు వేసుకోమని డాక్టర్లు అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక 3 డేస్కి వాడితే సరిపోద్ది. దానికన్నా ఇంకా తగ్గకపోతే ఇంకా యాంటీబయాటిక్స్, ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఈ టాబ్లెట్లు అయితే యాడ్ చేస్తారు డాక్టర్స్. అసలు ఇది మోషన్స్లు ఎలా కంట్రోల్ చేస్తుంది, మనకు మోషన్ ఇప్పుడు నార్మల్గా మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఎలా అవుతుందో అలా అవ్వకుండా ఎందుకు వాటర్లో మోషన్ అవుతుంది అని మనం తెలుసుకోవాలంటే కనుక, ఈ మోషన్లో ఇది ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఉంటుంది మన ఇంటెస్టైన్ పేగుల దగ్గర. ఆ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే మన పేగుల్లో మూమెంట్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే గ్రైండ్ అలా తిరుగుతూ ఉంటుంది, అప్పుడు మెత్తగా అవుతుంది కదా. మనం తిన్న ఫుడ్ కూడా అలాగే ఈ పేగులు అనేవి ఫామ్లో ఇలా కదులుతూ ఉంటాయి అన్నమాట. కదులుతూ ఉండడం వల్ల అన్నం ఆ యాసిడ్, పొట్టలో ఉన్న యాసిడ్తో కలిసి కొంచెం 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 అలా మెత్తగవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనం ఈ మూమెంట్స్ అనేవి మనకి ఎంత అవ్వాలో అంత అయితేనే మన మార్నింగ్ కల్లా ఇది అరిగిపోయి మనకి మోషన్కి అయితే మనం వెళ్తాం కదా, ఆ విధంగా నార్మల్గా అయితే జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి, చాలా ఫాస్ట్గా. మనం తాగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటాం, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మూమెంట్స్ ఈ బ్యాక్టీరియా వల్ల ఎక్కువైపోతాయి అన్నమాట. దానివల్ల మనలో ఉన్న ఫ్లూయిడ్ అంతా, మనలో ఉన్న నీరంతా, మొత్తం ఎనర్జీ అంతా కూడా మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ యొక్క మోటిలిటీ అంటారు, ఆ యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. నార్మల్గా వచ్చేలా ఈ టాబ్లెట్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు మోషన్స్ అయితే తగ్గుతాయన్నమాట. ఈ మోషన్స్కి రావడానికి ఈ బ్యాక్టీరియా ఎలా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే, హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం, కలుషితమైన ఆహారం తీసుకున్నా, కలుషితమైన నీరు తాగిన, కలుషితమైన ప్లేసుల్లో మనం తిరిగి అది పీల్చుకోవడం ద్వారా, ఇంకా ఇలాంటి కారణాల వల్ల అయితే మన బాడీలోకి ఆ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి మనకు మోషన్స్ ఇంత విపరీతంగా అవడానికి కారణమవుతాయి. ఈ టాబ్లెట్లు మనం వాడిన తర్వాత కొంతమందిలో కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే, వికారంగా ఉండొచ్చు కొంతమందికి, తర్వాత హెడ్ఏక్ రావచ్చు, పొట్టంతా అనీజీగా ఉండొచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనం అప్పుడప్పుడు కొంతమందిలో చూస్తూ ఉంటాము. ఈ టాబ్లెట్లు ఎలా వాడాలి అంటే, కొంతమందికి డాక్టర్లు 10 టాబ్లెట్లు రాస్తారు, లేదంటే కొంతమందికి ఎక్కువగా ఉంటే 20 టాబ్లెట్లు అయితే రావడం జరుగుతుంది. ఈ టాబ్లెట్లు అనేవి రోజుకు మన యొక్క సీరియస్నెస్ అంటే మోషన్స్ అయ్యేదాన్ని బట్టి, కండిషన్ని బట్టి బాగా ఎక్కువగా మోషన్స్ అయిపోతున్నాయంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక 1/2 గంట తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోమంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 1/2 గంట లేదా 1/2 గంట తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి. తర్వాత రాత్రి భోజనం తర్వాత కూడా 1 లేదా 1/2 గంట తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. దీంతోపాటు మనం మన రీహైడ్రేషన్ అంటే మన బాడీలో ఏంటంటే ఎనర్జీ అంతా పోకుండా, రీహైడ్రేషన్ మొత్తం ఫ్లూయిడ్ అవ్వకుండా ఓఆర్ఎస్ తీసుకోవడం, లేకపోతే ఎలక్ట్రోలైట్ పౌడర్ ఉంటుంది అది తక్కువ కాస్ట్లోనే ఉంటుంది,
5 రూపాయలలో ఉంటుంది కాస్ట్. అది ఒక గ్లాస్ వాటర్ లీటర్ బాటిల్లో కలుపుకొని తాగడం వల్ల మనకి నీరసం తగ్గడం, కళ్ళు తిరగడం తగ్గడం, ఈ కొంచెం మనకి స్ట్రెంత్గా అయితే ఉంటుంది ఈ టాబ్లెట్తో పాటు. ఇంకా ఈ టాబ్లెట్లో మనం 3 డేస్ లేదా 5 డేస్ రాస్తూ ఉంటారు డాక్టర్స్. ఇదేంటంటే మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే మీరు తెలుసుకోవడం కోసం ఈ టాబ్లెట్ ఇందుకు ఉపయోగపడుతుందా మోషన్స్ తగ్గడానికి అని తెలుసుకోవడానికి వీడియో చూసి ఎవరూ వాడకండి. మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మాత్రమే వాడండి. ఎందుకంటే కొన్ని కొన్ని కండిషన్స్లో, అంటే బ్లీడింగ్ సమస్య ఎక్కువగా ఉన్నా, లివర్ సమస్య ఎక్కువగా ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ టాబ్లెట్లు వాడకూడదు అనమాట. అందుకోసమే డైరెక్ట్గా వాడద్దు, డాక్టర్ చెప్పితేనే వాడండి. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ కండిషన్ అంతా డాక్టర్ చూస్తారు. చూసి ఏంటి, మీకు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా, మీకు ఈ కంప్లైంట్ ఉందా, లేకపోతే మీకు షుగర్ ఉందా, మీకు కిడ్నీ సమస్య ఉందా, కాబట్టి ఈ టాబ్లెట్ వాడాలి, దానికి ఇది పనిచేసినా ఈ టాబ్లెట్ వాడకూడదు అని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. దానికోసమే మేమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్గా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఈ టాబ్లెట్ వాడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ రాసిన తర్వాతే వాడండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి వేరే మెడిసిన్ కోసం అంటే నేను ఖచ్చితంగా దానికోసం వీడియో చేస్తాను. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొక మెడిసిన్ కోసం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్.